హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమత్రి ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై ఇది చాలా సులువుగా తయారు చేసుకుని వచ్చండి ముందుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెండకాయలను తీసుకోండి అంటే రెండు వందల యాభై గ్రాముల బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్న తర్వాత కొంచెం అన్నిటిని అంత ఓపేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను అలాగే కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే గార్లిక్ క్లౌస్ అంటే వెల్లుల్లి రెబ్బలు రెండు రెండు టు మూడు తీసుకోవచ్చండి సైజుని బట్టి ఇక్కడ రెండు పచ్చిమిరపకాయలు మీరు కారం ఎంత తినాలనుకుంటే దానికి టేస్ట్ తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకోండి చూడండి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని చేర్చిన తర్వాత మీరు లిడ్ క్లోజ్ చేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే ఆనియన్ని పై పొట్టుని తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అలాగే ఇక్కడ బెండకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి రెండు చివర్ల బెండకాయ ముక్కల చివర్ల సైడ్లు తీసివేయండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల కుకింగ్ ఆయిల్ని చేర్చండి చూడండి ఇప్పుడు కుకింగ్ ఆయిల్ వేడైన తర్వాత మీరు రెండు డ్రై రెడ్ చిల్లీస్ అంటే మిరపకాయల్ని అలాగే ఒక టీ స్పూను క్యూమ్ క్యూమిన్ సీడ్స్ ఒక టీ స్పూను ఉరద్దాలు అంటే మినపగుండ్లు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ అంటే ఆ చేర్చి వీటన్నిటిని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచండి ఇలా ఫ్రై అయిన తాలింపు గింజలకి మీరు ఆనియన్ని యాడ్ చేయండి ఆనియన్ని యాడ్ చేసిన తర్వాత మీరు బాగా కలుపుతూ వీటిని ఫ్రై చేయండి చూడండి ఇక్కడ ఆనియన్ ముక్కలు ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ని తీసుకొని ఈ ఫ్ర ఫ్రై అవుతున్న ఆనియన్ ముక్కలకి కలపండి కలిపి బాగా కలుపుతూ ఈ ఆనియన్స్ని ఫ్రై చేయండి చూడండి ఇప్పుడు కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత మీరు మిక్సీ జార్ను ఓపెన్ చేయండి చూడండి మిక్సీ జార్ని ఓపెన్ చేసి ఈ మిక్సీ జార్లో మీరు మసాలా తయారు చేసి పెట్టుకున్నారు కదా దానిని ఫ్రై అవుతున్న ఫ్యాన్కి యాడ్ చేయండి యాడ్ చేసి చూడండి బాగా కలియబెడుతూ ఆ పచ్చివాసన పోయేంత వరకు వెల్లుల్లి రెబ్బర పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపటి పాటు ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి చూడండి ముదిరిపోయిన బెండకాయలని తినవద్దండి ఈ బెండకాయలు తిన్నట్లయితే ముదిరిపోయిన బెండకాయలు మీకు కాళ్ళ నొప్పులు అనేవి వస్తాయన్నమాట అందుకని ముదిరిపోయిన బెండకాయలని తినకూడదు లేతగా ఉన్న బెండకాయలను మాత్రమే మనము వండుకొని తినాలి ఇప్పుడు ఫ్రై అవుతున్న ఈ ప్యాన్కి మీరు బెండకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నారు కదా వాటిని యాడ్ చేయండి యాడ్ చేసి కలుపుతూ ఫ్రై చేయండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా చేర్చండి పసుపుని చేర్చిన తర్వాత బాగా కలియ పెడుతూ ఫ్రై చేయండి చూడండి ఇప్పుడు మీ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి కలపండి చూడండి మీ బెండకాయ ముక్కల్లో కనుక బాగా జిగట ఉన్నట్లయితే మీరు ఒక ఒక ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ లెమన్ జ్యూస్ని కలపండి లెమన్ జ్యూస్ని కలిపి ఫ్రై చేయడం వల్ల ఆ జికట్ అనేది బంక అనేది ఉండదండి తగ్గిపోతుంది చూడండి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి మీడియం హై ఫ్లేమ్లో పెట్టి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ పాటు బాగా మీ బెండకాయ ముక్కల్ని మగ్గనివ్వండి మధ్యలో కలపటం మాత్రం ఈ మాత్రం మర్చిపోవద్దు చూడండి ఇలా పెట్టి మీడియం హై ఫ్లేమ్లో పెట్టి ఈ బెండకాయ ముక్కలు మగ్గించినట్లయితే తొందరగా కుక్ అవుతాయండి అంతేకాదు మీరు బెండకాయ ముక్కల్ని అలాగే వదిలివేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలండి మూత క్లోజ్ చేసి మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ అవనండి తర్వాత మూత ఓపెన్ చేసేసి చూడండి ముక్కలన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మీరు ఒక టీ స్పూను కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడిని చేర్చండి అలాగే మీరు ఒక హాఫ్ టీ స్పూను కర్రీ పౌడర్ని కూడా చేర్చండి కర్రీ పౌడర్ ఉంటే యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేయవచ్చు ఇక్కడ నేను ఒక టీ స్పూను కారొడిని కలుపుతున్నాను మీరు మీ టేస్ట్కి తగినట్లు కారపొడిని కలుపుకోండి మీరు కారం ఎక్కువ తినేవారైతే ఎక్కువ తక్కువ తినేవారైతే తక్కువ ఇప్పుడు మీ ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి యాడ్ అడ్జస్ట్ చేయండి ఎప్పుడైతే మీరు పొడులు కలుపుతున్నారో అప్పుడు అన్నమాట ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత మీరు సర్వ్ చేసుకోండి ఈ బెండకాయ ఫ్రై సైడ్ డిష్గా బాగా పనికి వస్తుందండి అలాగే అన్నంలో కలుపుకొని తిన్నా బానే ఉంటుందండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు ఫ్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ హ్యావీ ఏ నైస్ డే